అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ముఖ్య నేతలు పాల్గొని సామాజిక దూరం పాటిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా మండల పార్టీ కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ, 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారని, బడుగు బలహీన వర్గాలకు నమ్మకమని, పేదరికం లేని సమాజం నిర్మించడమే ఆయన లక్ష్యమని, అందుకోసం నిరంతరం ఆయన తపన పడుతున్న నాయకుడని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా భారీ ఎత్తున చేసుకోవడానికి అవకాశం లేకోకుండా కోవిడ్ నిబంధనల ప్రకారం బర్త్డే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బర్త్డే వేడుకలకు దూరంగా ఉండండి, మీ ప్రాణాలు ముఖ్యమనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ చేయడం జరిగింది. కానీ కార్యకర్తల ఉత్సాహం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సామాజిక దూరం పాటిస్తూ గ్రామ స్థాయి నుంచి మండలాల్లోనూ గ్రామ స్థాయిలోనూ ఈరోజు చాలా ఘనంగా చంద్రబాబు నాయుడు గారి 71వ జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి మనం పరిశీలిస్తే 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 71 సంవత్సరం అంటే దాదాపు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఆయన ఆలోచనలు కొత్తతనానికి స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లారు. ఇంతవరకు ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలన్నీ ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేసే పరిస్థితి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వచ్చినటువంటి 10 రూపాయల సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. 200 రూపాయలున్న పెంచిన 2000 రూపాయలు రావడం కానీ ప్రమాదవశాత్తు కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేనున్నానని భరోసా ఇవ్వడం కానీ, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినటువంటి సంపదను అక్కజల్లెళ్ళ పసుపుంపుల రూపంలో కూడా ఇవ్వడం కానీ, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వడ్డీ మాఫీ చేయడం కానీ రుణ మాఫీ చేయడం కానీ, ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రతి రూపాయిని పిల్లలకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం కానీ, చదువుకున్నటువంటి వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా ముందుకు తీసుకెళ్ళాడు. ఒక ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటే, ఒక ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, కెనాల్ కొట్టే విషయంలో కానీ, అదేవిధంగా గ్రామాలు